రంగారెడ్డి జిల్లా హద్నూర మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ సిబ్బందికి స్పెషల్ ఆఫీసర్ మనోహర్ ఎంపీడీఓ సరళ ఆధ్వర్యంలో హరితహారంపై అవగాహన కల్పించారు. జూన్ మొదటి వారం కల్లా గ్రామాలలో ఏర్పాటు చేసిన నర్సరీలోని మొక్కలు నాటడానికి వీలుగా ఉండేలా చూసుకోవాలని కార్యదర్శులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న విధానం కంటే నర్సరీల పరిస్థితులు జూన్ మొదటి వారం కల్లా మెరుగుపడాలని, లేకపోతే జిల్లా అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఉపాధి హామీ కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది కార్యదర్శులు చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ సువర్ణ, ఏపీఓ మధు, కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. మళ్ళా ఏంటిది అక్కడ ఇనండి, అక్కడ వచ్చింది ఏంటి, పేమెంట్ లేట్ కావడానికి ఏంటి ప్రాబ్లం, డిఎస్కే ప్రాబ్లం, జనవరి ఫిబ్రవరి మొన్న ఇప్పుడే చెప్పింది కదా పోస్టల్ పేమెంట్స్ లేట్ అయినాయి, మరి దానికి నేను కారణం మేడం నేను 3 టైమ్స్ వెళ్ళి మరి దానికి ఏం చేస్తాను, పర్సెంటేజ్ తక్కువ ఉందని కలెక్టర్ సీరియస్ అవుతున్నాడు, మరి అక్కడ డిఎస్కే ప్రాబ్లం నా ప్రాబ్లం కాదు. ఇవన్నీ లాస్ట్ ఇయర్ కంప్లైంట్ చేసాము, దాంతో రెండు చోట రెండు నీళ్ళు వచ్చింది. ఇప్పుడు మీరు అన్ని బెడ్స్ అన్ని ఫిల్అప్ చేసుకోండి ఇమీడియట్ గా, ఎందుకంటే ఇక్కడ ఖాళీలు ఉన్నాయి. అక్కడ ఇప్పుడు జూన్ జూలైలో మనకు హరితహారం ఫ్లాట్ అయిన వస్తుంది, అప్పటికల్లా మీ దగ్గర మొక్కలు రెడీగా ఉండాలి. నారు పెట్టిన వాళ్ళు వాటి సర్వేలు చూసుకోండి, నారు పెట్టిన వాళ్ళు ఏదో రకంగా బెడ్స్ అన్ని ఫిల్అప్ చేసుకోండి. మీ నర్సరీ కంప్లీట్ గా ఫుల్గా గ్రీన్గా కనబడాలి, దాని మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎట్లా చేస్తారో ఏం చేస్తారో మీరు మీ సర్పంచ్ డిసైడ్ చేసుకోండి.